యుద్ధం ధర్మంగా చేయి అధర్మ యుద్ధం చేస్తే అది ఖచ్చితంగా వెంటాడుతుంది చెడు మొదట గెలుస్తుంది కానీ ఫైనల్గా మంచే గెలుస్తుంది ఇది రామోజీరావు గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అధర్మ యుద్ధం చాలా కాలం నుంచి చేస్తున్నారు ఎన్నో జీవితాలను నాశనం చేస్తూ వచ్చారు తనకు కావాలనుకున్నటువంటి వాళ్ళని ఉన్నత స్థితికి తనకు వద్దనుకున్నటువంటి వాళ్ళని పాతాళానికి తొక్కిపడేశారు రాజకీయంగా వ్యాపారపరంగా ఆయన తప్పు పట్టాల్సిన అవసరం లేదు మంచి వ్యాపారాలే చేశారు చక్కగా జీతాలు పర్ఫెక్ట్గా ఇస్తారు అట్లాగే తన ఈటీవీ లాంటి ద్వారా జబర్దస్తులు ద్వారా కెమెడియన్స్కి అనేక మందికి లైఫ్ ఇచ్చారు పాడుతా తీగ ద్వారా సింగర్స్కి అనేక మందికి లైఫ్ ఇచ్చారు అట్లాగ ఆ విషయాల్లో నేను ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేస్తా ఈనాడు అద్భుతమైనటువంటి సేవలు అందించింది కానీ రాజకీయ పరంగా తన చేతిలో ఉన్న పెన్ పవర్ని అడ్డం పెట్టి మనుషుల్ని కుప్పకూల్చాలనుకున్నటువంటిది వెంటాడుతుంది వెంటాడింది అయినా ఆయనకి జ్ఞానోదయం కాలేదు కొడుకు చక్కటి నిజంగా వాళ్ళ కుటుంబం మొత్తం మీద అద్భుతమైన అందగాడు ఎవరైనా ఉన్నారంటే చనిపోయినటువంటి ఆయనే చనిపోయినటువంటి ఆయన ఎంత అద్భుతం ఎంత చక్కటి అందగాడు అతను అలాంటి అందగాడు అనారోగ్యం పాలే చనిపోయాడు తండ్రులు తల్లిదండ్రులు చేసేటువంటి పాపం బిడ్డల్ని వెంటాడకూడదు కానీ ఒక బిడ్డ అలాగే అయ్యాడు తర్వాతనైనా మారాలి కదా ఇంత కష్టపడి ఇంత మంచి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే ఇక నుంచి మనం మన పని నిజాయితీగా చేద్దాం ఎవరు తప్పు చేసినా తప్పు పడదాం నో డౌట్ తప్పుల్ని నేను రాయిద్దని సచ్చినా చెప్పను తప్పుల్ని ఎత్తి చూపెట్టడమే జర్నలిజం మంచి చేసినప్పుడు పొగుడుదాం ఎవరు మంచి చేసినా తద్వారా సమాజం ముందుకెళ్తుంది ప్రతి మంచిలో చెడు ఎత్తుకుతా ఉంటే సమాజం ముందుకెళ్ళలేదు ఎవడు పని చేయలేడు చేయబుద్దే ఇది కూడా కాబట్టి మంచిని ప్రోత్సహిస్తూ చెడుని దునమాడదాం అని అనుకుంటే తప్పులేదు కానీ మాకు నచ్చిన వాడు మంచి చెయ్యకపోయినా మంచి చేసినట్టు ప్రచారం చేస్తాం మాకు నచ్చని వాడు మంచి చేసిన చెడ్డోడని చెప్తాం ఇదే కదా ఎన్టీ రామారావు విషయంలో జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి విషయంలో జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతోంది చంద్రబాబు విషయంలో జరుగుతోంది చంద్రబాబు ఒక్కడే ఈ రాష్ట్రానికి దేవుడు మిగతా వాళ్ళందరూ దుర్మార్గులని వాళ్ళందరినీ రాక్షస సంతతిగా ఈయన్ని దైవాంశ సంబూతుడిగా చూపిస్తున్నారు ప్రజలు మూడుసార్లు ఓడగొట్టారు ఆయన రెండు వేల నాలుగులో ఓడగొట్టారు రెండు వేల తొమ్మిదిలో ఓడగొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడగొట్టారు అయినా జ్ఞానోదయం మనకి రాకపోతే తిమ్మిని బంబిని చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇవాళ రాసుకొచ్చారు కదా పైసా ప్రయోజనం లేని స్మార్ట్ మీటర్లకు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు ఏమంటారు జగన్ అసలు సిమెంట్స్ అనేటువంటి సంస్థ ఏ కుంభకోణం లేకపోయినా పెట్టావన్నటువంటిది ఇక్కడ మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు ఇప్పుడు స్మార్ట్ ఫోను ఇదివరకు మామూలు ఫోన్ ఉండేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది దానివల్ల ఎవరికి ప్రయోజనం అంటే ఏం సమాధానం ఉంటుంది ఫోన్లు పేస్లో సెల్ ఫోన్లు వచ్చినాయి ఆఫీసుల్లో దానివల్ల ఎవరికి ప్రయోజనం డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టమంటే ఏముంటుంది దాంట్లో అర్థం లేకపోతే ఇదివరకు పేపర్లే చూసుకుంటే ప్రింటింగ్ సిస్టమ్ ఇదివరకు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఇదివరకు ప్రింటింగ్కి ఒక్కొక్కటి ఆ ముద్రలు వేసి అక్షరాలు వేసి దాంతో పెట్టాల్సి వచ్చేది ఇవాళ రోజున కంప్యూటర్తో కొట్టేస్తున్నారు డైరెక్ట్గా ప్రింట్ వచ్చేస్తుంది మరి దాంట్లో టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఎందుకు తగలేయాలి డబ్బులు అంటే ఉండదు స్మార్ట్ మీటర్ అనేటువంటి అవసరం అంతకుముందు చంద్రబాబు గారు అప్డేట్ చేసినప్పుడు విద్యుత్ వ్యవస్థను మూడుగా విభజించినప్పుడు అవన్నీ సంస్కరణలు చెప్తే ఇప్పుడు విద్యుత్ సంస్థల్లో సంస్కరణలని నెగిటివ్గా చూపెడతారు లేకపోతే ట్యాబ్ల విషయంలో నెగిటివ్గా చూపెడతాం నాడు నేడు ఉంటే నెగిటివ్గా చూపెడతాం వెంటనే అంటారు తప్పు జరుగుతోంది కదా ఎస్ పది లక్షల్లో పది మందికి తప్పు జరిగిన వార్త రాయాలి పత్రిక కానీ నువ్వు పది లక్షల గురించి పాజిటివ్ వార్త రాసి ఆ తర్వాత ఈ తేడా వస్తుంది చూడంటే నిజమైన జర్నలిజం అవుతుంది కానీ ప్రోగ్రాం పెట్టినప్పటి నుండి విషం చిమ్ముతా ఇప్పటికీ అందులో లోపాలు మాత్రమే మాట్లాడుతుంటే రాముజుడు గారు ధర్మం పాటిస్తున్నట్ట అధర్మంగా వెళ్ళట్లేదా టైం ప్రతి చోట కూడా రావణాసుడు దర్జాగా వెలిగాడు అదే సందర్భంలో కంసుడు బాగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు అద్భుతమైనటువంటి పొగర్తోనే ప్రవర్తించాడు టైం వచ్చినప్పుడు రావణాసురుడైనా కంసుడైనా నరకాసురుడైనా విచ్చలవిడి అధికారాన్ని అనుభవించారు విచ్చలవిడి వ్యవస్థలని అనుభవించారు శకుని దర్జాగా బతికాడు ఏమైంది అధర్మం అన్నటువంటిది పాటిస్తే చివరికి ధర్మం కాటేసింది ధర్మం కొట్టిన దెబ్బకి సర్వనాశనం అయిపోయారు మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నిజాయితీగా ఆలోచిస్తే ఎవరిది వాళ్ళకి వేయటం తప్పును తప్పుగా చూపెట్టడం రైట్ను రైట్గా చూపెట్టడం అలా కాకుండా జనం మన మెదళ్ళని జనాల మెదళ్ళని మేము కలుషితం చేయగలం మా ఇష్టం వచ్చిన నడపగలం అనుకుంటే జనాలలో ఇప్పటికే పుట్టిన అసహ్యం ఒకప్పుడైతే ఈనాడిని గురించి ఎవరు తిట్టడానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు ఎందుకంటే మంచి వాళ్ళు ఏదో రాస్తుంటారా కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అనేటువంటి ఫీలింగ్ ఉండేదప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రిక అని తెలిసినా కానీ వాళ్ళ రోజున అసహించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది